మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా నా మతోన్మాద మిత్రులకు మరిన్ని నమస్కారాలు. మతోన్మాద మిత్రులారా, మీరు మాట్లాడితే మా గ్రంథాల్లోని బూతు మనుషులు చేసింది, మీ గ్రంథాల్లోని బూతు దేవుడు చేసింది అని అంటూ ఉంటారు. మా గ్రంథాల్లోని బూతు గురించి ముందు మాట్లాడడం, మాకు కొన్ని దేవుని వాక్యాలు ఉన్నాయి, వాటిల్ని వేదాలు అని అంటాం. ఎవరు ఏ గ్రంథం రాసినా, ఎవరు ఏ వ్యాఖ్యానం చేసినా అది వేదానుసారంగా ఉందా లేదా అని మేము పరిశీలించుకుంటూ ఉంటాం. పైగా హిందూ మతాలు ఏవి కూడా పాషండ మతాలు కాదు. పాషండ మతాలు అని మేము అన్నాము అంటే మిమ్మల్ని అవమానించడం కాదు, అది మీ మతంలో ఉన్న పద్ధతి పాషండ విధానం. అంటే ఒక మాట అంటే దానికి కట్టుబడి ఉండాలి, దానికి పొల్లు కూడా పోరాదు. అట్లా కనుక ఎవరైనా మీ గ్రంథాల్లో పొల్లు మార్చినా సరే వాళ్ళకి మందులు లేని రోగాలు వస్తాయి. ఆ విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. అటువంటి నియమాలు మా సిద్ధాంతంలో ఎక్కడా లేవు. మాట వరుసకి ఒక సిద్ధాంతం ఉందనుకోండి, దాని మీద వందల మంది వేల మంది తమ వ్యాఖ్యానాలను చెప్పచ్చు, దాని మీద చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇది ఎప్పటి నుంచో అనాదిగా హిందూ ధర్మంలో జరుగుతున్న విధానం. కాబట్టి ఎక్కడో ఎవడో ఏదో రాస్తే అది ఫైనల్. అది హిందూ ధర్మంలోని వీక్నెస్ అని మీరు అనుకుంటే చాలా మూర్ఖత్వం కిందే లెక్క. ఆ రాసిన దాన్ని ఇంకోడెవడో వ్యతిరేకించుంటాడు, దాని మీద చర్చలు జరుగుంటే అక్కడ నీకు తెలియదు. ఇది హైందవ మతాల విధానం. ఇప్పుడు చిన్న డిస్కషన్కి వద్దాం. మీ గ్రంథంలోని విషయాలు జరిగినవి జరిగినట్లుగా చూసి ఒక చరిత్రకారుడిగా దేవుడు రాయించాడా, లేక ఆయన మనసులో ఉన్న విషయాలను ఆయన రాయించాడా? అది కాదు అనుకుంటే కనుక ఎవరికి వారు వాళ్ళ మనసులో ఉన్న విషయాలను ఆ పుస్తకాలుగా రాశారా? మీ మాటనే నేను ఒప్పుకుంటున్నాను, అది దేవుడు రాసినవే కానీ ఆ రచయితలు రాసినవి కాదు. ఇక్కడ రెండు విషయాలు, దేవుడు తన మనసులోని మాటను ఈ గ్రంథాల్లో రాయించాడా, లేకపోతే ఈ భూమి మీద జరిగిన విషయాలను ఈ దేవుడు చూసి రాయించాడా అన్న విషయం డిస్కషన్లోకి రావాల్సిందే. సరే, జరుగుతున్న విషయాలను చూసి దేవుడు రాయించాడు వాటిని అనుకుందాం. ముందు ఇక్కడ కనిపిస్తున్న ఆవర్తన పట్టికను చూడండి. ఇందులో ఈ మూలకాలు, ఈ సృష్టిలో ఉన్న అన్ని పదార్థాలు కూడా ఈ ఆవర్తన పట్టికలోనే మూలకాల నుంచే వచ్చినవి, వీటిని మించి ఇంకో మూలకం లేదు. విచిత్రం ఏంటి అంటే ఈ ఆవర్తన పట్టికలోని ఏ మూలకానికి కానీ కొన్ని మూలకాల కలయికల వల్ల వచ్చే పదార్థాల వల్ల కానీ కంటి రెటీనాపై ఆ మూలకాల కాంతులు పడి ఆ మనిషి ఉప్పు స్తంభంగా మారే అవకాశం లేదు. ఇప్పుడు దాకా ఎటువంటి నిరూపణలు లేవు, మీ అన్న మీ దగ్గర ఉంటే చెప్పండి. ఒక స్త్రీ పారిపోతూ వినుదిరిగి అచ్చట జరుగుతున్న విధ్వంసం ఆమె కళ్ళల్లో పడగానే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోతుంది. ఇది జరిగిన విషయమా, దేవుడి మనసులో ఉద్భవించిన ఆలోచన? ఈ రెండింటిలో ఏది కరెక్టు? ఆవర్తన పట్టికలోని మూలకాల లక్షణాల ప్రకారం ఈ ఎట్లా జరిగే అవకాశం అయితే నాకు కనపడట్లేదు. అటువంటిప్పుడు ఇది దేవుడి మదిలో మెదిలిన విషయమే కానీ జరిగింది కాదని నమ్మవలసి వస్తుంది. ఈ లెక్కను చూసుకుంటే బైబిల్లో ఏ విషయం కూడా జరిగిన విషయాలను దేవుడు రాయించలేదు, అన్నీ ఆయన మనసులో పుట్టిన ఆలోచనలుగానే పరిగణించాలి. ఇప్పుడు చెప్పండి, బైబిల్లోని విషయాలన్నీ దేవుడు మనసుల్లో పుట్టినవే కానీ జరిగినవి కాదు, ప్రజలు రాసినవి కాదు. అర్థమవుతుంది కదా, మీ గ్రంథాల్లోని చెత్త అంతా దేవుడు బుర్రలో పుట్టింది, మా గ్రంథాల్లోని చెత్త అంతా మనుషులు రాసింది. దీన్ని మీరు ఒప్పుకోవాలి, లేకపోతే ఆవర్తన పట్టికలో అటువంటి శక్తి ఉన్న మూలకం ఒకటి ఉంది అని నాకు చూపించాలి. మిత్రులారా, ఈ వీడియో మిమ్మల్ని ఆలోచింపజేసినట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఉంటాను, నమస్కారం. మతోన్మాదంపై మీ రాంబాణాన్ని.